నమస్తే కల్పపల్లి గారు నమస్తే జయ అమ్మ కొంతమంది వారికి ఏ పని అవ్వకపోయినా ఒకవేళ మంచి జరగకపోయినా అనుకున్నది జరగకపోయినా బా ఏదో శని తాండవిస్తుంది ఏదో శని పట్టింది నా నెత్తి మీద శని నా మీద లేదు ఎదుటి వాళ్ళని నిందించడం లేదా వారిని వారిని నిందించు ఎంచుకోవడం కరెక్టే వినే ఉంటాయి అసలు ఏంటమ్మ శని ప్రభావం ఉంటుందా అది అయితే ముఖ్యంగా మనం సబ్జెక్ట్లోకి వెళ్లే కంటే ముందరే నువ్వు అడిగిన మాటలు శని శని అంటాను చూడండి ఇంకా చాలా నెమ్మదిగా చెప్పావు నువ్వు బయట అయితే బా ఈ శనిగాడు నా ఎంబడి పడ్డాడు అంటారు ఏ వాళ్ళ పని కాలేదు చా శనితోటి చచ్చిపోతున్నావు ఈ శని ఏంటో ఏళ్ళ నాటి శని అట్ట వంద శని అట్ట తిడుతున్నారు మూడోదేమో ఇంతో అంత తెలుసో తెలియకుండా ఏదో మా జాతకంలో ఇలా ఉంది ఏటో ఇప్పుడు శని పట్టిందంటే ఈ పోడు ఈ జాతకం వేస్ట్ జ్యోతిష్యం లేదు పాడు లేదని వాళ్ళని తిడతారు అంటే కనిపించిన వాళ్ళందరినీ తిట్టడం గల కారణాలు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఇంకొకటి ఉంటుందమ్మా ఏ పని చేయరు ఎందుకంటే నాకు ఎట్లానో నేను ఏం ముందుకు వెళ్ళదు అని చెప్పి అలా ఇంకొక కొత్త టెక్నిక్ ఇది ఇది చెప్పింది నిజంగానే పని మానుకోవడానికి నాకు ఎట్లా పిల్లలు పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా ఏరా ఏంటి అసలు సరిగ్గా చదవట్లేదు ఆ ఏంది మా అమ్మ చెప్పిందిగా ఏమవుతుంది ఏదో శని అంట ఏదో శని ఎట్లాగో నడుస్తుంది ఆకేం పై ఏమొస్తుంది ఇప్పుడు ఏం రాదు అని అంటున్నారు పిల్లలు అవును స్కూల్ పిల్లలు అవును అంటే ఇటు పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలను వీళ్ళు చేసి అడాప్ట్ చేసేసుకుంటున్నారు చేసుకొని అసలు పాపం ఏమీ లేకుండానే ఆ శనేశ్వరుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అయితే అందరికీ ఏంటి అంటే అసలు ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని అనే ఒక మాట బాగా మనకి వినిపిస్తుంది ప్రతి జాతకంలో ఉంటుందమ్మా ఏలనాటి శని అనే మాట ప్రతి జీవికి ప్రతి జీవికి శని అనేది ఏంటి అని అంటే గ్రహశాస్త్రం ప్రకారంగా శాస్త్రంలో తొమ్మిది గ్రహాలు ఎలా అయితే మనకు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా శని గ్రహం మాత్రమే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటుంది గోచార రీత్యా అది కదలదు శని మందగమనుడు ఉట్టి శని కాదండి ఆయన శనీశ్వరుడు అయితే పాపం ఏది జరగకపోయినా మనకి కోపం వచ్చినప్పుడల్లా ఆ పదంతోనే మనం తిడుతుంటాం ఆయన రెండున్నర సంవత్సరాలు అంటే ఒక జీవితంలో రెండున్నర సంవత్సరాలు అదే పనిగా స్టాగ్నెట్గా ఉంటే రిజల్ట్స్ అన్నీ అవే వస్తూ ఉంటే పని ముందరికి పోకపోయేసరికి కోపం వస్తుంటుంది మనకి ఇప్పుడు శనిగ్రహం గురించి మనం ఏళ్ళనాడు శని గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడైతే ఈ ఒకటో ఇల్లు వ్యయస్థానము రెండో ఇల్లు అనే మాట మనం మాట్లాడుకుంటున్నామో చంద్రరాశి నుంచి గోచారం చెప్పుకునేటప్పుడే వీటిని చూసుకుంటాం ఇదంతా శాస్త్రానికి సంబంధించి మామూలు జనాలందరికీ అర్థం అవ్వాలంటే ఎప్పుడేమంటే ఏమిట్రా శనిగాళ్ళలాగా పెట్టావు మాకు అంటారు ఫస్ట్ ఈ మాట అయితే బాగా వింటాం అంటే ఏంటి ఏలినాటి శనిలో వాడు వదలడు రెండున్నర రెండున్నర సంవత్సరాలు నడుస్తున్నాడు కాబట్టి ఈ గ్రహం వల్ల మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది అనుకున్న పనులు సాగటం లేదు ఏ పనైనా అయితే అనుకుంటున్నామో ఉద్యోగం రావట్లేదో లేకపోతే పెళ్ళిళ్ళు కావట్లేదనో లేక ఆరోగ్యం బాగలేకపోవడము పిల్లలు మాట వినకపోవడము మొండితనం చేయడం ఇలాంటి కొన్ని నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మనం జ్యోతిష్య దగ్గరికే వెళ్తాం వెళ్ళంగా ఆయన ఫస్ట్ చూస్తారు చూసిన తర్వాత నీకు ఇట్లా ఉన్నది అని చెప్తారు వీటిల్తో పాటు కొంతమందికి శని దశ నడవడం శని అంతర్దశ నడవడం ఇలాంటివి కూడా ఉంటాయి పాపం అలా శని నక్షత్రం కూడా అయ్యి ఉండడం ఇలాంటివి కొన్ని ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాప నిజంగానే వాళ్ళకి వ్యాపారాల్లో నష్టపోవడాలు కాస్త అనారోగ్య సమస్యలు ఉండడాలు లేదంటే పెద్దవాళ్ళు కాలం చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే అవి ఏం జరుగుతాయని చూడడం కాదు ఒక మనకి ఎట్లయితే ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడో అలాగే మన ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ కుటుంబానికి ఒక జ్యోతిష్కుడు ఉంటాడు ఉండాలి కూడా మంచి చెడులు చెప్పడానికి కమర్షియల్ వాళ్ళు కాదు నానా నేను అనేది ఏ ఇంటికైనా ఒక జ్యోతిష్కుడు అనేవాడు ఉంటే వాళ్ళు మనకి అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఇలా ఉండండి ఇలా చేయండి ఇలా చేయండి టైం టైంకి మనం చూసుకోక వాళ్ళే చెప్తారు దీనికి పరిహారాలు ఏమిటి అని అంటే మనం ఏం చేయాలి అంటే రుద్రాభిషేకాలు చేసుకోవడం నిత్యము గుడికి వెళ్ళడం తర్వాత ఈశ్వరుడికి అభిషేకం రోజు చేయించుకోవడం మాస శివరాత్రికి అభిషేకాలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తే ఎక్కువ ఈశ్వర ఆరాధన చేయాలి ఏ ఈశ్వర ఆరాధన చేస్తే ఏమవుతుందమ్మా నువ్వు మూడు కాసేపు నువ్వు అనొచ్చి ఇది మూడ నమ్మకం నువ్వు ఈశ్వర ఆరాధన చేస్తే శని వెళ్ళిపోతాడా ఉన్న చోటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కదా అని ఒక వితండ వాదన వస్తుంది మనకి అంటే మానసికంగా మనకి రెండున్నర సంవత్సరాలు ఒకే చోట ఉంటాడని మన మైండ్ చెప్తూ ఉంటుంది ఏ పని చేసినా ఇది కొడుతూ ఉంటుంది సైకలాజికల్గా మనం డిప్రెస్ అయిపోతాం ఆ డిప్రెషన్లో నుంచి మనం బయటకు రావాలంటే భగవంతుని సేవ చే నీకు ఇష్టమైన దేవుణ్ణి చేయాలి ఇంకా ఇష్టమైన దేవుడు ఎవరు అంటే ఈశ్వరుడికి చేసుకుంటే సర్వాంతర్యామి ఆయన ఏమి అడగడమ్మా ఆయన ఒక పువ్వు అడగడు ఒక కాయ అడగడు ఒక నైవేద్యం అడగడు ఏం అడుగుతున్నాడు ఒక చెమ్ము నీళ్లు అడుగుతాడు ఏమడుగుతున్నాడు ఒక చెమ్ము నీళ్లు తీసుకెళ్ళి ఈశ్వరుడిని ఎత్తినిపోయి నీకు ఏ మంత్రాలు తంత్రాలు రాకపోయినా ఓం నమ శివాయ అని పోయి అది కూడా రాదమ్మా నాకు ఇష్టం లేదు ఒక చెమ్ము నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయి ఆ నీళ్లు శుభ్రంగా ఏదవుతాయి నీకు తీసుకో మంచి తీర్థం తీసుకొని వెళ్ళిపో దాని వలన నువ్వు రోజు అలా చేస్తే నువ్వు గుడికి వెళ్ళడం ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే అక్కడ ఒక ఆరా ఉంటుంది ఈశ్వరుడు చుట్టూత ఇది ఫిజిక్స్లో రూఢి అయినటువంటి సబ్జెక్టు ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది డయామిటర్లో అదే రకంగా భగవంతుడిని మనము అక్కడ ప్రతిష్ట చేసినప్పుడు దాని కింద ఉండేటువంటి రాగి రేకుల వల్ల అక్కడ ఒక ఆరా ఏర్పడుతుంది దానికోసమని మనం గుడికి వెళ్ళాలి ప్రదక్షిణ చెయ్యాలి చేస్తే ఏమవుతుంది మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మన శరీరం ఒక విద్యుత్ వాహకం మన దగ్గర ఎలక్ట్రో మాగ్నెటిక్ పవర్స్ని తీసుకోవడం అనేటువంటి శక్తి కూడా ఉన్నది ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మన మనస్సుని కేంద్రీకరింపచేస్తుంది మంచి వాటి మీదకి ఓకే అప్పుడేమవుతుంది నీకు నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కోసం వెళ్తే కనుక ఏ శని నిన్ను ఏమీ చేయలేడు ఎంత ఈశ్వర ఆరాధన పెంచుకుంటూ పోతే అంత హాయిగా నీకు మనశ్శాంతి నువ్వు మనసు బాగుంది అనుకో ఎంత బాగా పనిచేస్తావు అంతే కదా నీకు తెల్లారు లేచినప్పటి నుంచి నీవే నీకు ఇదే ఉంది నీకు శని దశ ఉంది నువ్వు ఇట్లా అయిపోతావు అని చెప్పావు అనుకో నిజంగా నువ్వు మంచి పని చెయ్యాలన్నా నాకు ఇదే ఉంది కదా స్తబ్దుగా ఉండిపోతావు ఏ పని చెయ్యను చాలా మంది అండి మీకు తెలుసో తెలియదు మేము మా దగ్గరకు వచ్చిన వాటిలో ఒక విషయం కూడా మీకు చెప్పాలి ఎగ్జాంపుల్స్ చెప్తేనే మీకు అర్థమవుతాయి కొంతమంది ఉన్నారు మరే ఎవరో చెప్తారండి వాళ్ళకి మీ ఇంట్లో ఎట్లయినా పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తారు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఇది చేస్తారు అలా చేస్తారు వాళ్ళు ఏదో మాటల్లో చెప్పేస్తారు జ్యోతిష్కులు మామూలుగా చదువుకున్నట్టు చెప్పడంలో మాటల్లో చెప్తారు బాగా చనువుగా ఉన్నవాళ్ళు ఇలా ఇలా జరుగుతాయి బాబు ఇలా ఉంటుంది పూర్వకాలంలాగా ఉండేటువంటి జ్యోతిష్యులు ఎవరు ఉంటారు చూసారా ఈ పురోహితులు వాళ్ళు సగం తెలిసి సగం తెలియక ఉండేటువంటి వాళ్ళు గడగడ చెప్పేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకేంటంటే జ్యోతిష పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది లోక వ్యవహారం ఎక్కువ ఉంటుంది అవి విని తర్వాత ఎలాగైనా మా ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోతారు అంటే వాళ్ళ పరిస్థితులు బాగా లేక ఏమీ లేక ఇంకా డాక్టర్ దగ్గర మందు కూడా ఇప్పించదు తండ్రికి తల్లికి ఎలాగూ పోతాడు పోతే నేను ఎలాగూ చేయాలి కదా నేను ధన సంస్కారాలు చేసేటువంటి అవకాశాలు నాకు ఉన్నాయి అని ఆయన చెప్తూనే ఉన్నాడు కదా జ్యోతిష్కుడు కాబట్టి ఎందుకు వీళ్ళకి మందులు ఇప్పించడం ఎందుకు వీళ్ళకి చేయడం అంటే ఎప్పుడో పోతానన్న వాడిని ఇప్పుడే పంపించేస్తారు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు చేయమని ఏ శని చెప్పలా మీకు ఏళ్ళ శనులు అవేమీ లేవు ఈ శ ఏలినాటి శని అంటే అర్థం ఏంటంటే మీ జో గ్రహచారం ప్రకారంగా దాన్నే గోచారం అంటాం గోచారంలో ఇది ఉన్నది అని తెలుస్తూ ఉంటుంది మీ జన్మజాతకంలో ఈ ఏలినాటి శని ఉన్నదమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి చేసే పనులు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వంటింట్లో పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండ తప్పే ఉందమ్మా ఇవి చెప్పడం జ్యోతిష్యం చదువుకొని వాళ్ళు నువ్వు కూడా చెప్పచ్చు జా జాగ్రత్త అని చెప్పడం తప్పే ఉంది కాషన్ చేస్తాం మనం కాషన్ చేయడానికి పనికొస్తుంది శని దశ చాలా ఉత్తమమైనది ఏలనాటి శని చాలా ఉత్తమమైనది ఎందుకంటే ఈశ్వర ఆరాధనని పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి దశ ఇది అదే మీరు శుక్రదశలో అట్టని చోట చెయ్యరు ఎక్కువ ఈశ్వర ఆరాధన ఇక్కడే ఎక్కువ చేస్తారు కాబట్టి మీ జీవితానికి సరిపడా డిపాజిట్ అవుతుంది మీకు పుణ్యం అంతటి గొప్ప విషయం మీకు ఏళ్ళనాటి శనిలో ఉంది కాబట్టి దాన్ని ఒక దోషం కింద పరిగణించి మీరు తిట్టుకుని యువతల వాళ్ళని తిట్టకుండా భగవంతుని ఆరాధన చేసుకోండి అలా చేసుకున్నట్టయితే ఎవరికి భయాలు ఉండవు అస్సలు భయపడరు పక్క వాళ్ళని ఏమీ అనరు భయపడరు రెండు విషయాలు కాబట్టి ఇలాంటివన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఏలునాటి శని గురించి అసలు ఎవ్వరూ జయ సంతోషంగా అన్ని దశల్లో అదొక దశ అంతే ఆ దశ కాదు ఏళ్ళనాటి శని అనేది మీకు కనిపిస్తుంది మీ జాతకంలో ఒకటి ఉంటుంది అది కాబట్టి దానికి ఎప్పుడో ఒకప్పుడు రావాల్సిందే ప్రతి మనిషికి వచ్చేది అది దాని దానిపాటుగా అది నడుస్తూ ఉంటుంది ఉన్నప్పుడు ఫలానా అని చెప్తే కనుక పెద్దవాళ్ళు మీకు చెప్పినట్టయితే దానికల్లా మీరు చేయవలసిన పరిహారాలు దానం ధర్మం మంచి మంచి పనులు చేయండి అది చేసినట్టయితే ఈ యొక్క ఏళ్ళ నాడు శని దోషం అనేది మీకు అంటదు ఓకే మీరు సంతోషంగా ఉంటారు మీ పక్క వాళ్ళని సంతోష పెడతారు మీ చుట్టూ మీరు సంతోషంగా సో సత్కార్యాలు చేయడానికి ఇది ఒక సమయం మనకి చాలా మంచి సమయం చాలా మంచి మాట చెప్పు చాలా మంచి సమయం ఇది మంచి పనులు చేయడానికి సద్భావనతో కలిగి ఉండడానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సదావకాశం ఈ ఏల్నాటిసిన పీరియడు దీనివల్ల భయపడన అవసరమే లేదు సంతోషంగా ఉండొచ్చు రైట్ నమస్తే అమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ చెప్పే వీడియోలో మీ కామెంట్ని మేము అడ్రస్ చేస్తాం